కాబోయే మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. హాయ్ రోజా గారు, నమస్కారం అండి. అమ్మా ఎట్లా ఉంది కొత్తగా ఎలక్షన్ గెలిచినాక? లాస్ట్ టైం గెలవటం ఒక ఎత్తు అయితే ఈసారి గెలవటం ఇంకో ఎత్తు. పేరు ఊరు లేకుండా సినిమాల్లోకి వచ్చేసావు, వచ్చి తెలుగు కంటే కూడా తమిళ్లో అసలు సూపర్ స్టార్ అయిపోయావు, ఎట్లా సాధ్యం? నేను చేసిన తమిళ్ మూవీస్ హిట్ అయ్యి కూడా నన్ను ఇక్కడ కొన్నిట్లో పెట్టలేదు. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఏదో ఉంటుంది, చాలా అన్యాయం చేసేస్తారు, ఆడవాళ్ళని హింసిస్తారు, అది ఇది అంటారు కదా. మరి నిన్నంతా హింసించారా? హింసించి నువ్వు సూపర్ స్టార్ అయ్యావా? నిజంగా కొట్టాలన్నంత కోపం వచ్చేది. ఒక అమ్మాయి ఇలాంటి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా హిందీ ఆర్టిస్టులు మలయాళం ఆర్టిస్టులు నచ్చుతారు, కానీ తెలుగు అమ్మాయిలు నచ్చరు. నోడుదులు అందరిని తిడతాం. ఈ సడన్ గా నువ్వు చిరంజీవి గారి మీద తిరగబోటు ఎందుకు ప్రదర్శించావు? అంటే మరి ఒక ఇంట్లో మనం పని మనుషులు కూడా అంత కేవలంగా మాట్లాడడం, అలా మమ్మల్ని మాట్లాడటం. పార్టీ లైన్లో వెళ్తాం కానీ పర్సనల్గా ఏం గ్లెడ్జ్ అనేది మాత్రం ఎవరి మీద ఎవరికి ఉండదు. పాలిటిక్స్కి సూట్ ఎవరు నేను ఫస్ట్ చెప్తే. మాట్లాడుతున్నప్పుడు కానీ మాట్లాడేసిన తర్వాత అయ్యో మన చిరంజీవి గారిని మనం ఇట్లా అన్నామే అని అనిపించలేదు నీకు ఎప్పుడు? వాళ్ళే బలవంతం పెట్టారు, పోతే పోనీ అనుకున్నాను తప్ప నాకు దాని వెనకున్న ఈ కుట్ర కుతంత్రం అంతా మనకు తెలియలేదు. నా నీ మీద నాకు ఒక చాలా పెద్ద కంప్లైంట్ ఉంది, పర్సనల్గా కంప్లైంట్. అది నేను పబ్లిక్గా కూడా అడగొచ్చు, తప్పలేదు అనుకుంటున్నాను. నిన్న అసెంబ్లీలో నిన్ను ఎవరో పర్సనల్గా అంటే నీకు కోపం వచ్చింది కదా? మన మీద అంటే మన కోపం వచ్చినప్పుడు మన ఎదుటోళ్ళని కూడా అనకూడదు కదా. మగాడివా, నీకు మగతనం ఉందా అన్న విధంగా అచ్చెన్నాయుడితో మాట్లాడించడం కానీ, మాకైతే రక్తం ఉడికిపోయేది. ఏంటిది మనం ఎంత ఈయన ఎందుకు ఓడిపోయాడు, జనసేన ఎందుకు అసలు అట్ట మరి డిజాస్ట్రస్ అయింది? తనని నమ్మి ఓట్లేసిన ప్రజలకి అతను ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చిరంజీవి గారికి ఈయనకి తేడా ఏంటి? ఎలక్షన్లో ఆ ఎలక్షన్లు చూశారు, ఈ ఎలక్షన్లు చూశారు కదా. కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆయనే ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు, ఎవరి మాట వినరని నేను అనుకుంటున్నా. ఇప్పుడేంటి మీరు మంత్రి అవుతారు, ఇప్పుడు త్వరలో మంత్రి అయిపోతున్నారా అవుతారా? హాయ్, గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, అందంగా ఉంది కదా అని చెప్పి ఆస్వాదించే వరకు చూసి ఆనందిస్తే చాలా బాగుంటుంది. కానీ దానికి చేయి పెట్టితామంటే ముళ్ళు ఉంటాయి కింద, గుచ్చుకుంటూ ఉంటుంది కదా. అలాంటిదే మనకి ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక అమ్మాయి అవతరించింది. అమ్మాయి కదా, ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది. మా చిన్నప్పుడు చాలా చిన్నపిల్ల, చాలా పిచ్చి వేషాలు వేసేది, తర్వాత మంచి వేషాలు కూడా వేసేది. ఆవిడే రోజా, కాబోయే మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, లాస్ట్లో ఎమ్మెల్యే. హాయ్ రోజా గారు, నమస్కారం అండి. అమ్మా ఎట్లా ఉంది కొత్తగా ఎలక్షన్ గెలిచినాక? చాలా 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 సంతోషంగా ఉంది. లాస్ట్ టైం గెలవటం ఒక ఎత్తు అయితే ఈసారి గెలవటం ఇంకో ఎత్తు. ఈ 5 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో అనేక ఇష్యూస్ మీద ఫైట్ చేశాను. సో నన్ను ఎలాగైనా అసెంబ్లీకి రానివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు చాలా కంకణం కట్టుకున్నాడు. సో అవన్నీ దాటి నేను గెలిచి రావటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. మనం రాజకీయాలకు తర్వాత వద్దాం, ముందు సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్దాం. ఎందుకంటే నువ్వు సినిమాల్లో పేరు ఊరు లేకుండా ఒక మారుమూల ఊరు నుంచి, అంటే తిరుపతి లాంటి ప్లేస్ నుంచి సినిమాల్లోకి వచ్చేసావు, వచ్చి తెలుగులోనూ తెలుగు కంటే కూడా తమిళ్లో అసలు సూపర్ స్టార్ అయిపోయావు, ఎట్లా సాధ్యం? ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఏదో ఉంటుంది, చాలా అన్యాయం చేసేస్తారు, ఆడవాళ్ళని హింసిస్తారు, అది ఇది అంటారు కదా. మరి నిన్నంతా హింసించారా? హింసించి నువ్వు సూపర్ స్టార్ అయ్యావా, లేకపోతే నీ అంత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను
ఒక అమ్మాయి ఇలాంటి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు థ్యాంక్ గాడ్ నాకైతే అలాంటి కష్టాలు ఏమీ రాలేదు. అండ్ ఫస్ట్ మూవీ నుంచి కూడా స్మూత్గా నా జర్నీ జరిగింది. అండ్ కాంపిటీషన్ అంటే హెల్తీ కాంపిటీషన్ ఉండేది హీరోయిన్స్కి మాకు మధ్య. సో లేదంటే అప్పుడున్న ఏమంటారు సినిమాస్ హిట్ అయితే ఒక క్రేజ్ ఉంటుంది, అమ్మాయిని పెడితే సినిమా ఆడుతుందనో, లేదా కొంతమంది డైరెక్టర్స్ హీరోస్ ఈ అమ్మాయిని పెడదాం అమ్మాయిని వద్దన్నట్టుగా. నేను చేసిన తమిళ్ మూవీస్ హిట్ అయ్యి కూడా నన్ను ఇక్కడ కొన్నిట్లో పెట్టలేదు, అప్పుడు కొంచెం బాధ వేసింది. కానీ నాకైతే మిగతా విధంగా ఏ విధంగా కష్టాలు కానీ హెరాస్మెంట్స్ కానీ లేవు. సో ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాలి. అంటే గాడ్ ఫాదర్ ఉండాలి లేకపోతే ఎవరో ఉండాలి అది ఇది చెప్తూ ఉంటారు. ఒక సినిమా చేస్తే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ రెండో సినిమా చేయలేదు. నాకు చేసే రెండు సినిమాలు మీకు ఓకే మామూలుగా అంటున్నాను, నన్ను భరించడం కష్టం కొంచెం. ఎందుకులే రాక్షసి అనుకుని వదిలేసాను. అని ఎందుకు నోటిదోలు నాలాగా నీకు కూడా ఎందుకు నోటిదోలు అందరినీ తిడతా. దానివల్లే మనం బతుకుతున్నాం. సో మన జోళ్ళకి ఎవరు కూడా రావట్లేదు. సో అందరికీ తెలుసు బయట నుంచి అయితే ఒక ఫైర్ బ్రాండ్గా, కానీ నాతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు నేను చాలా ఫ్రెండ్లీ నేచర్ చాలా కూల్ అని. సో మనం కూడా ఒక కవచం వేసుకొని తిరగాల్సి వస్తుంది. కాదు నీకు తమిళ సినిమాల్లో చాలా టాప్కి వెళ్ళిపోయావు కదా, అప్పుడు కూడా తెలుగులో నీకు అంత రాలేదు, ఎట్లా ఉండేది తెలుగులో? అసలు తెలుగులో స్టార్ట్ అయ్యి తెలుగులో లేకుండా తమిళ్లో అంత సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆదరించలేదు అన్నప్పుడు నీ మానసికంగా ఎట్లా ఉండేది అప్పుడు? దూరపు కొండలు నునుపు అంటారు కదా. సో మన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా హిందీ ఆర్టిస్టులు మలయాళం ఆర్టిస్టులు నచ్చుతారు కానీ తెలుగు అమ్మాయిలు నచ్చరు. అట్లాగే తమిళ వాళ్ళకి అందరినీ ఆదరించడం అలవాటు కాబట్టి అక్కడ కంఫర్ట్గా నేను వర్క్ చేసుకోగలిగా. అండ్ నా ఫస్ట్ మూవీ అక్కడ 200 డేస్ ఆడింది చెంబరెత్తి. ఆ నెక్స్ట్ మూవీ సూర్యన్ సూపర్ డూపర్ హిట్. ఆ నెక్స్ట్ మూవీ రజనీకాంత్ గారితో ఒడైపాలి. సో కంటిన్యూస్ హిట్స్ పడుతూనే వచ్చాయి. కానీ తెలుగులో చూస్తే నాకు ఫస్ట్ మూవీ ఫ్లాప్ మూవీ సర్పయాగం, సెకండ్ది అబో యావరేజ్. ఫస్ట్ మూవీ ప్రేమ తపస్సు, సెకండ్ మూవీ సర్పయాగం శోభన్ బాబు గారి కూతురుగా, అది అబో యావరేజ్. అండ్ థర్డ్ మూవీ సూపర్ డూపర్ హిట్ సీతారత్నం గారి అబ్బాయి. సో అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా మళ్ళీ చేశాను. సూపర్. తనకి అక్కడ ఇక్కడ గెలిచి మెట్టినింట రెండు సార్లు, ముందు మెట్టినింట గెలిచి తర్వాత పుట్టినింట గెలిచావు, అది కూడా కష్టాలు లేకుండా. అంటే బేసిక్గా ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది సినిమా ఇండస్ట్రీ అంటే ఊరికి రాళ్ళేసేద్దాం అని చెప్పి చాలా అన్యాయం అయిపోతుంది అది ఇది అంటారు. నీ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎందుకంటే నువ్వు అసలు ఎవరో సంబంధం లేకుండా వచ్చి ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి. లేదు, అండ్ నా ఫస్ట్ మూవీ డాక్టర్ శివప్రసాద్ గారు ఎంపీగా గతంలో ఎక్స్ ఎంపీగా ఉన్నారు. సో ఆయన మా కాలేజ్కి వచ్చి ఈ ఆల్బమ్స్ చూసినప్పుడు ఈ అమ్మాయి నా క్యారెక్టర్కి సూట్ అవుతుందంటే ఫలానా అమ్మాయి అని మళ్ళీ చూస్తే మా డాడీ ఫ్రెండే తను. సో ఒక మూవీ చేద్దామని రిక్వెస్ట్ చేశారు. సో అలా అలా నేను రావటం జరిగింది. ఆ తర్వాత నాకు అవకాశాలు ఆ యొక్క అప్పుడు ట్రేడ్ గైడ్ అని ఉండేది, దాంట్లో ఆ పిక్చర్ పబ్లిసిటీ చూసి నన్ను చెంబరెత్తికి పిలవటం జరిగింది. ఆ తర్వాత ఆడిషన్స్ అయ్యాక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా చేపల అమ్మాయి ఫిషర్మ్యాన్ అమ్మాయిగా ఆ క్యారెక్టర్ కూడా నేను సక్సెస్ అయ్యాను. సో అలా 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 ఇంకా వెనక్కి చూసుకునే అవకాశం నాకు మళ్ళీ రాలేదు. కానీ ఏంటంటే చాలామంది అంటారు ఓన్లీ సినిమా ఇండస్ట్రీయే కాదు, నాకు తెలిసి అన్ని చోట్ల కూడా ఈ హెరాస్మెంట్ అనేది కొంచెం ఉంటుంది, అది ఆ మనిషిని బట్టి ఉంటుంది. సో అమ్మాయి భయస్థురాలైనా లేకపోతే అత్యాస అయినా, సో ఎలాగైనా ఇండస్ట్రీలో పైకి రావాలనో లేదా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో ఎలాగైనా పైకి రావాలి అన్నప్పుడు ఇలాంటి వాటికి కొంతమంది అడ్జస్ట్ అవుతారు, లొంగిపోతారు. సో వాళ్ళే లొంగిపోయి మళ్ళీ వాళ్ళే ఎవరి మీద నిందలు వేయటం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. సో మనకు అది వద్దని బయటకు వెళ్ళిపోతే మనకు హెరాస్మెంట్ ఉండదు, లేదా మనం స్టబన్గా ఉండి మనకు మంచి అవకాశం మనకి గౌరవించి వచ్చినప్పుడే మనం చేద్దాం అనుకున్నప్పుడు అలాంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వీళ్ళు వీళ్ళ ఆశల కోసమో లేకపోతే మళ్ళీ తిరిగి ఇంటికి పోలేని పరిస్థితిలో లొంగిపోయి ఇతరుల్ని చెప్పటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు నువ్వు సినిమాల్లోకి వచ్చినాక తమిళ సంగతి నాకు తెలియక తెలుగులో మా చిరంజీవి గారి ఫ్యామిలీ, నువ్వు మీ ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేవారు, చాలా బాగుండేవారు. ఈ సడన్గా నువ్వు చిరంజీవి గారి మీద తిరగబాటు ఎందుకు ప్రదర్శించావు? తిరగబాటు ఇంటర్వ్యూ మీరు చూసుంటారు 150 సినిమా చూసాను ఇంటర్వ్యూ చేసినప్పుడు. సో మేమిద్దరం కానీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కానీ ఎంత అఫెక్షన్గా ఉంటారు అనేది ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆయన చెప్పిన అనేక విషయాల్లో తెలుస్తుంది. కానీ పాలిటిక్స్ అన్నప్పుడు ఆ పాలిటిక్స్ తగ్గట్టు ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ ఆ పార్టీ వల్ల ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటుందా లేదా అనే దాని మీద మనం పార్టీ లైన్లో వెళ్తాం. కానీ పర్సనల్గా ఏం గ్లెడ్జ్ అనేది మాత్రం ఎవరి మీద ఎవరికీ ఉండదు.
సో అలాగే చిరంజీవి గారి మీద నాకు పర్సనల్ గా ఎలాంటి కోపం లేదు. తెలుసు అంటే ఇప్పుడు ఆయన యాక్చువల్ గా పాలిటిక్స్ కి సూట్ అవ్వరని నేను ఫస్ట్ చెప్తే ఈ అమ్మాయికి ఏం తెలుసు చిన్నపిల్ల అని రోసయ్య గారు కూడా నన్ను కామెంట్ చేశారు, లాలీపాప్ తినే అమ్మాయి అని చెప్పి. సో ఎందుకంటే నేను పర్సనల్గా 3 సినిమాలు చేశాను, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాను కాబట్టి ఆయన సెన్సిటివ్నెస్ కానీ ఆయన స్టైల్ ఆఫ్ ఇది కానీ నాకు తెలుసు. సో ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లో మీకు తెలిసిందే కదా, పాలిటిక్స్ అనేది కుట్రలు కుతంత్రాలతో అండ్ మాటల దాడితో అండ్ ఎన్ని రకాలుగా ఇది చేయాలో అన్ని రకాలుగా చేస్తారు. మనం బండరాయిలాగా అయ్యి సో అన్నిటినీ కూడా మనం కేర్ చేయకుండా మనం అనుకున్న లక్ష్యం చేరాలనుకుంటేనే పాలిటిక్స్లో మనం సర్వే కాగలం. అంటే అంత క్లోజ్గా ఉన్న వాళ్ళని ఎవరిని అంటే నువ్వే ఆయన్ని కామెంట్ చేయాలంటే నీకు ఇబ్బందిగా ఉండేది కదా, అట్లీస్ట్ మాట్లాడుతున్నప్పుడు కానీ మాట్లాడేసిన తర్వాత అయ్యో మన చిరంజీవి గారిని మనం ఇట్లా అన్నామే అని అనిపించలేదు నీకు ఎప్పుడు? ఉంటుంది కానీ ఇంకా పాలిటిక్స్లో తప్పదు, అది ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఓన్లీ అప్పట్లో నేను నువ్వే ఇద్దరమే ఆయన బాగా ఎక్కువసేపు తిట్టేవాళ్ళం. కాంగ్రెస్ కి చిరంజీవి గారికి ఎటువంటి గొడవలు లేవు కానీ ఆయన కూడా కాంగ్రెస్ ని ఆ టైంలో మాట్లాడాల్సి వచ్చింది. అలాగే టీడీపీకి ఆయనకి గొడవ లేదు కానీ పార్టీ వైజ్ మాట్లాడాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. సో పర్సనల్గా మనం అయితే ఏమనలేదు కానీ పార్టీ వైజ్గానే మాట్లాడాం. కానీ నువ్వు అంటే ఫస్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు నీకు గుర్తుందో లేదు, నువ్వు ఫస్ట్ టీడీపీలో చేరతానప్పుడు నేను తిట్టాను నేను నీకెందుకు రాజకీయాలు పిచ్చిమోకం అని పని చూసుకో అని చెప్తే గుర్తుందని. అదే యాక్చువల్గా నేను పాలిటిక్స్ ఇష్టంతో జారలేదు, మీకు కూడా తెలుసు నాకున్న బద్ధకానికి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటే కానీ అసలు కష్టపడే మనస్తత్వం లేని నేను ఈరోజు కష్టాలతోనే ముందుకు వెళ్తూ ఇప్పటికీ ఒక హ్యాపీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. అది యాక్చువల్గా మా శివప్రసాద్ గారు మా డాడీని చాలా 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 ప్రెషర్ చేసి, సో ఆ అమ్మాయి వస్తే నేను గెలుస్తాను, నేను గెలిస్తే నాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడని ఆ టైంలో నన్ను ప్రచారం కోసం తీసుకొచ్చారు. అండ్ నా ధైర్యం నా మాట్లాడే విధానం నచ్చి అలాగే కంటిన్యూ చేశారు. సో నాకు అది ఒక సరదాగా స్టార్ట్ అయింది పొలిటికల్ కెరీర్. తర్వాత రాను రాను నా మీద రాళ్ళేయటం నన్ను ఇబ్బంది పెట్టడం చూసిన తర్వాత ఎందుకు నేను దీంట్లో గెలవకూడదు, గెలిచి చూపించాలి. సినిమా కూడా అంతే, నాకు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్టే లేదు. 2 నెలలు గొడవ చేసి ఇంట్లో తినకుండా కూర్చున్నా. కానీ నాన్నగారికి ఇష్టం సినిమా ఇండస్ట్రీ అంటే, తను సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా ఉన్నారు. సో నాకు రాని అవకాశం నీకు వచ్చింది, నా కోసం ఒక మూవీ చేయండి అన్నారు. అలాగే ఏది కూడా నాకు నచ్చకుండా రావటం, అక్కడ నన్ను ఎవరైనా మాటలు అంటే నాకు పట్టుదల ఎక్కువ, ఎందుకు నేను చేయలేను, ఎందుకు నేను చేయలేను అని అనుకుంటున్నారు, చేసి చూపించాలి అని. సో అలాగే 2 ఫీల్డ్స్లో కూడా నేను పట్టుదలతో అండ్ నన్ను ఎవరైతే ఏమంటారు అవమానించారో వాళ్ళ వల్ల పైకి వచ్చారు. సో వాళ్ళని నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా. నువ్వు చేసిన సినిమాల్లో నీకు నచ్చిన క్యారెక్టర్ ఏది, ఏమేమి ఉన్నాయి? నేను చేసిన సినిమాలో అసలు ఎవరికి రాని అవకాశం భైరవ్ ద్వీపం అనుకుంటాను, ఎందుకంటే ఫోక్లర్ మూవీ చేసే అదృష్టం విజయవాణి బ్యానర్లో చేసే అదృష్టం నాకు వచ్చింది. అండ్ అది చేసేటప్పుడు చాలా సరదాగా అనిపించేది, స్క్రీన్ మీద చూడటానికి గ్రాఫిక్స్ మనం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది నేను చాలా ఎంజాయ్ చేశాను, ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ మనకు సంబంధం లేనిది, చాలా ఫన్నీగా అనిపించేది చేసేటప్పుడు. అండ్ నేను చేస్తుంటే అందరూ చూసి నవ్వేవాడు అసలు, ఎందుకంటే నేను ఎప్పుడూ కొంచెం టామ్ బాయ్ లాగా నడవటం కానీ మాట్లాడటం ఉండేది, కానీ దాంట్లో చాలా ఆడపిల్లలాగా ఫెమినైన్ దీంతో నడవటం కానీ చూడటం కానీ చేయాలి. సో అందరు కెమెరా మ్యాన్కి వచ్చి నించునేవాళ్ళు నేను ఎలా చేస్తారో చూడాలనేసి, అందరూ ఆట పట్టించేవాళ్ళు. అది చాలా సరదాగా అనిపించింది. అండ్ స్వర్ణక్క మీ డైరెక్షన్లో చేశాను, 3 షేడ్స్ ఉంటాయి దాంట్లో, ఒక ఇన్నోసెంట్ ట్రైబల్ అమ్మాయి, తర్వాత రేప్ అయిన తర్వాత తన యొక్క స్ట్రగుల్, ఆ తర్వాత తిరుగుబాటు చేయటం. సో 3 క్యారెక్టర్స్ వేరియేషన్ ఉంటాం. అండ్ అప్పుడు నాకు నంది అవార్డు రావటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ గుడ్. సో నీ జీవితంలో నాది ఒక పేజీ ఉందా? తప్పకుండా. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావటం ఇవన్నీ కరెక్ట్, కానీ నా నీ మీద నాకు ఒక చాలా పెద్ద కంప్లైంట్ ఉంది, అంటే పర్సనల్గా కంప్లైంట్, అది నేను పబ్లిక్గా కూడా అడగొచ్చు తప్పలేదు అనుకుంటున్నాను. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే, అంటే ఫస్ట్ ఎలక్షన్ తెలుగుదేశంకు సపోర్ట్ చేస్తున్నప్పటి నుంచి నువ్వు ఇండివిజువల్గా పర్సనాలిటీస్ని తిట్టినట్టు స్టేజ్ మీద తిట్టినా. నేను ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ నీది నేను నల్గొండ అక్కడికి వచ్చి మాధవరెడ్డి గారికి క్యాన్వాస్ చేస్తా అంటే నేను వచ్చి చూశాను అక్కడ ఫస్ట్ టైం.
చూస్తే రోషి గారు కర్ర పట్టుకొని ఇట్లా వెళ్తాడు, ఆయన ఏదో పంచి కడతాడు అని ఇట్లా అంటే పర్సనల్గా అంటాం. నీకు ఎవరిని నేర్పించారా అప్పుడు? నీకు అంత తెలివితేటలు లేవు నాకు తెలిసినంత వరకు. ఎవరిచ్చారా? కొంచెం పిచ్చి కదా అటువంటి అనకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అసెంబ్లీలో నిన్ను ఎవరో పర్సనల్గా అంటే నీకు కోపం వచ్చింది కదా, మరి అట్లా పర్సనల్గా పబ్లిక్గా అని ఉంటాం తర్వాత ఎప్పుడు ఆలోచించగా ఎలక్షన్ అంటే పబ్లిక్ అంటే వాళ్ళ పర్సనాలిటీని గురించి ఎప్పుడు మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఊరికే చర్చిస్తున్నాం కాబట్టి అంటున్నాను, కానీ ఇప్పటికైనా కానీ ఎప్పుడు ఎవరు ఇండివిజువల్ పర్సనాలిటీ వాళ్ళ క్యారెక్టర్ని గురించి మాట్లాడవచ్చు. అంటే నేను చేసే పని తప్పైతే నా పనిని గురించి మాట్లాడాలి, గాడిలాగా ఉంటాడు లేకపోతే ఇట్ట జాత అవన్నీ అనుకోవడం అట్లా పెద్దగా ఉండదు. కొట్టారు జనం తప్పట్లు, అది సీరియస్ మరీ సీరియస్ పొలిటీషియన్ లాగా మనం మాట్లాడినా సినిమా నుంచి వచ్చిన వాళ్ళం జనాలు చూడరు. సో మధ్య మధ్యలో సెటైర్స్ ఉంటుంది, సెటైర్స్ మన మీద వాళ్ళు వేస్తారు, వాళ్ళ మీద మనం వేస్తాం. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడు, మన మీద అంటే మన కోపం వచ్చినప్పుడు మన ఎదుటోళ్ళని కూడా అనకూడదు కదా. అది ఉంటుంది, ఏం చేస్తాం, అది అన్ని చోట్ల ఉంటుంది. గ్యాసిప్స్ కూడా మనం లేడీస్, వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు నలుగురు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళ గురించి గ్యాసిప్ చేస్తారు కదా. కూర్చో పబ్లిక్ లో అనకూడదు, అంటే నౌ యు ఆర్ ఎ పబ్లిక్ ఫిగర్. మన డెవలప్ అయ్యే కొద్దీ మనకు తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటాం, భవిష్యత్తులో కంట్రోల్ చేసుకుంటాం. ఆల్రెడీ చేసుకున్నాం, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో ఎదిగాం కదా, ఎదిగే కొద్ది ఒదగాలి. ఈ రాజకీయాల్లోకి వచ్చినాక నువ్వు ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు యు ఆర్ వెరీ లాయల్ టు దట్ పార్టీ అండ్ లాయల్ టు పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు. నేను చాలాసార్లు తిట్టాను, ఇదేంది మరి నా గుడ్డిగా నమ్ముతున్నాను కూడా, నేను కూడా ఒక రెండు మూడు సార్లు అన్నాను నేను. మరి సడన్గా ఎందుకు అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కోసం 10 ఇయర్స్ నేను వర్క్ చేశాను అండ్ సిన్సియర్గా చేశాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన కోసం అంత వర్క్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ స్టేట్ వైడ్గా ఎవ్రీడే షూటింగ్స్ కూడా చేయలేదు ఆ టైంలో. మీకు తెలుసు ఓన్లీ తెలుగుదేశం పార్టీయే 24 అవర్స్ అన్నట్టుగా చేశాను, ఎందుకంటే అప్పుడు పిల్లలు కూడా లేరు కాబట్టి పెళ్ళైన కొత్తలో. సో ఫుల్ టైం నేను పార్టీ రావాలి అని చెప్పేసి వర్క్ చేసినా కూడా నాకు ఇష్టం లేకపోయినా నన్ను కంటెస్ట్ చేయమని బలవంతం చేసి, కంటెస్ట్ చేసే క్రమంలో నేను అడిగిన ప్లేస్ కాకుండా ప్రెషర్స్కి లొంగి ఎక్కడో నన్ను పెట్టి అక్కడ కూడా కనీస సపోర్ట్ కూడా ఇవ్వకుండా నన్ను ఓడించారు. అయినా కూడా నాకేం అనిపించలేదు, ఎందుకంటే మనకి ఇష్టం లేని ఫీల్డు వాళ్ళే బలవంతం పెట్టారు, పోతే పోనీళ్ళు అనుకున్నాను తప్ప నాకు దాని వెనకున్న ఈ కుట్ర కుతంత్రం అంతా మనకు తెలియలేదు. అలాగే సెకండ్ టైం మళ్ళీ ముదుకృష్ణం నాయుడు గారు పార్టీలోకి రావాలి అని చెప్పి ఆయన వస్తున్నాడని చెప్పి నాకు సీట్ లేకుండా చేశారు. అంటే పార్టీకి వర్క్ చేస్తూ 10 మంది విమెన్కి నేను సపోర్ చేసి సీట్ తీసి ఇవ్వాల్సిన ఒక స్టేజ్లో ఉండి నా సీట్కే నేను అడుక్కు తినే పరిస్థితి అని చెప్పచ్చు, ఎందుకంటే 10 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత. అలాంటి పరిస్థితి నాకు తీసిచ్చాడు అండ్ ఎక్కడా కూడా ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఇన్సెక్యూర్గా ఉండే విధంగా చేశారు. అది నా క్యాస్ట్ కావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్గా నాకున్న క్రేజ్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళకన్నా డామినేట్ చేస్తానన్న భయంతో మిగతా వాళ్ళ ప్రెషర్ కావచ్చు. కానీ నేను ఎవరి కోసం పనిచేయాలి? చంద్రబాబు నాయుడు కోసం పనిచేశాను. సో ఆయన నాకు న్యాయం చేయాలి, కానీ ఆయనే చేయకుండా ప్రెషర్స్కి లొంగినప్పుడు అలాంటి వ్యక్తితో ఉండటం కూడా వేస్ట్ అనిపించి నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కలవటం, తర్వాత వర్క్ చేద్దాం అనుకున్నాను. జాయిన్ అయ్యే లోపల ఆయన మరణించడం, సరే పాలిటిక్సే వద్దు అని చెప్పేసి నేను పాలిటిక్స్కి దూరంగా వెళ్ళిపోయి టీవీ షో స్టార్ట్ చేశాను, మోడర్న్ మహాలక్ష్మి. 1 ఇయర్ తర్వాత జగన్ గారు పిలిపించారు నెల్లూరు మీటింగ్కి. నాన్నగారిని నమ్మి బయటకు వచ్చారు, మీరు మాతో పాటు ఉండండి, మేము చూసుకుంటామని చెప్పి ఆయన ఆ రోజు ఏ మాట ఇచ్చాడో ఈరోజు వరకు అదే మాటకి స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. సో ఎవరు ఎన్ని ప్రెషర్స్ పెట్టినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఒక సిస్టర్ లాగా నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఎంత దూరమైనా ఫైట్ చేయగలం, నమ్మకంగా ఉండగలం, ఇక్కడ సెక్యూర్డ్గా ఉండగలం మనం. సో అదే తేడా చంద్రబాబు నాయుడుకి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి. గుడ్, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, వెళ్ళే బాగుంది. కానీ మీరు వెళ్ళినప్పటి నుంచి, అంటే మీరు వెళ్ళారని కాదు, మీకోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఆయన మీద కేసులు పెట్టి మీరు అసెంబ్లీలో ఉన్నా బయట ఉన్నా ఎంతసేపు దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే, అంటే మీ పార్టీ వాళ్ళకి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎట్లా ఉండేది? అసలు రోజు పించ్ చేస్తూ ఉంటే ఒకసారి అంటారు, రెండుసార్లు అంటారు తప్పులేదు, కానీ రోజు అదే పనిగా పెట్టుకుని
రాష్ట్రాన్ని గురించి కంటే కూడా మిమ్మల్ని గురించి ఎక్కువ మాట్లాడతా అంటే మీకు ఎలా ఉండేది? నిజంగా కొట్టాలన్నంత కోపం వచ్చేది. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉండి ఈరోజు అతని సమకాలీనైన వయస్ గారి కొడుకు, అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, కొత్తగా వచ్చినా కూడా ఆయన ఎంత గట్టిగా ప్రజల అభిమానాన్ని పొంది ఒక ఫస్ట్ టైం 67 సీట్లతో ప్రతిపక్షంలో వచ్చి కూర్చుంటే, అసలు కొత్తగా వచ్చిన పార్టీ అని కాకుండా కాంగ్రెస్ చేసిన వాటికి లేదా కాంగ్రెస్ని అడ్డంగా పెట్టి మమ్మల్ని తిట్టడం, అండ్ జగన్ గారిని అయితే క్యారెక్టర్ అంటే నువ్వు మొగాడివా, నీకు మగతనం ఉందా అన్న విధంగా అచ్చెన్నాయుడితో మాట్లాడించడం, కానీ దేవినేని గారు అయితే మరి ఒక ఇంట్లో మనం పని మనుషులు కూడా అంత కేవలంగా మాట్లాడడం, అలా మమ్మల్ని మాట్లాడటం సీఎం గారి దగ్గర నుంచి, బోండా అమ్మ దగ్గర నుంచి. సో తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు మనం చూసాం, ఎవరినైనా కూడా గౌరవించాలి. తెలుగు వాళ్ళకి తెలిసింది అందరినీ గౌరవించడం, ఆప్యాయంగా కలుపుకుపోవటం, కానీ ఆ క్యారెక్టరైజేషనే లేకుండా చంద్రబాబు నాయుడు టోటల్ కాంట్రాస్ట్గా మారిపోయాడు. ఎందుకో మరి తెలీదు. సో ఆయనకి ఏమన్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా, లేకపోతే పార్టీ 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 అందరూ ప్రతి అతని లైనే కదా. ఇప్పుడు లీడర్ ఏ లైన్లో వెళ్తాడో ఆ లైన్ తీసుకొని పార్టీ మొత్తం వెళ్తుంటుంది. సో గతంలో నేను చూసిన చంద్రబాబు నాయుడికి, 2014లో నేను చూసిన చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. సో గతంలో చూస్తే ఒక అడ్మినిస్ట్రేటర్గా చాలా మంచి పేరు ఉండేది, ఆయన చాలా స్ట్రిక్ట్ పొలిటీషియన్ అనుకునేవారు. కానీ 2014లో ఒక ఏమంటారు ఈ వాటర్ కొడతాం కదా బోర్ల దగ్గర కొట్టుకుంటారు చూసారు ఆడవాళ్ళు, ఆ విధంగా అసలు ఒక అసెంబ్లీ అనేది లేకుండా, అసెంబ్లీ పవిత్రత లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే దాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. స్పీకర్ ఎంకరేజ్ చేస్తారు, సీఎం ఎంకరేజ్ చేస్తారు. మాకైతే రక్తం ఉడికిపోయేది, ఏంటిది మనం ఎంత కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచొచ్చాము, మనం ఏదో చేయాలనుకున్నాం, దురదృష్టం మనం ప్రతిపక్షంలో ఉన్నాం, కనీసం ప్రతిపక్షం అన్న గౌరవం లేకుండా ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అనేది ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా హర్టింగ్గా ఉండేది. సో వాళ్ళు చేసిన అన్ని తప్పులకి ఈరోజు భగవంతుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూడాలి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత. కాదు ఇంత గొడవ జరుగుతుంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవారు మీతో? నిజంగా ఆయన చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ అందరికీ కూడా. ముఖ్యంగా నేను అన్నేళ్ళు చంద్రబాబు నాయుడుతో వర్క్ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం. సో ఓదార్పు యాత్రలో ఆయన బిహేవియర్ చూసాం, అసలు అంత ఓపిక కానీ, అంత మంచితనం కానీ, అలాగే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఆయనకి ఉన్నంత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా లేదనుకుంటాను. సో అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా కూల్గా ఉండేవారు, ఒక స్మైల్ చేసేవాడు, ఓకే నువ్వు అంతే, నీ క్యారెక్టర్ అంతే, నువ్వు అలాగే ఉంటావు అని చెప్పి అలాగే రిసీవ్ చేసుకున్నాడు తప్ప అతన్ని ఏదో చేసేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. అతను ఎన్ని మాట్లాడినా కూడా తను సబ్జెక్ట్ వైజ్గానే వెళ్ళాడు, సబ్జెక్ట్ వైజ్గానే ప్రెషర్ పెట్టాడు. సో నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బట్ మీరందరూ ఒప్పుకుంటారు ఒప్పుకోరు నాకు తెలియదు, కానీ అసెంబ్లీ బాయ్కాట్ చేయడం తప్పని నా ఉద్దేశం. మీరు లాస్ట్ 1 ఇయర్ అసెంబ్లీలోకి వెళ్ళాలి. అంటే అసెంబ్లీ అనేది మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా కానీ దీనిగా ఎన్నుకునేది మేము, ఎందుకంటే మమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు. సో అక్కడ మీరు రిప్రజెంటేషన్ ఉండాలి. మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు కాబట్టి మీరు వెళ్ళిపోతాం అంటాం అనేది కరెక్ట్ కాదేమో. మేము బాయ్కాట్ చేయలేదు, మీకు ఆ క్లారిఫికేషన్ ఉండాలి. ఇన్సల్ట్ చేయటం వల్ల కాదు, ఇన్సల్ట్ చేసినా ఎంత మమ్మల్ని హ్యూమిలేట్ చేసినా మేము కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నాం. కానీ అసెంబ్లీ రూల్స్కి విరుద్ధంగా, అసెంబ్లీ పవిత్రతను భంగపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు కొని వాళ్ళని రిజైన్ చేయించకుండా వాళ్ళల్లో 4 మంత్రి పదవులు ఇచ్చి అదే అసెంబ్లీ గౌరవాన్ని భంగపరుస్తూ అక్కడ కూర్చొని ఉంటే కనీసం స్పీకరు చూడలేనటువంటి విధంగా అసలు సభను నడిపిస్తున్నప్పుడు ఆ సభలో ప్రజల కష్టాలకి న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం మాకు లేదు. ఒక ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, వాళ్ళ మీద ఒత్తిడి చేయాలి. ఆ కార్యక్రమమే జగన్ గారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల్ని అక్కడి నుంచే ప్రభుత్వానికి తెలియజేశాడు. సో ఆ ఒత్తిడి ఆయన ఏ విధంగా ప్రజా సంకల్ప యాత్రలో పెట్టాడో మీకు తెలుసు. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో ఎంపీల రాజీనామా కానీ, సో ప్రెషర్ బిల్డప్ చేసేలాగా అక్కడ నిరాహార దీక్షలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని పరిగెత్తాడు. అంటే అసెంబ్లీ లోపలైనా బయటైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా అతని బాధ్యతను అతను సక్రమంగానే చేశారు. కానీ ఒక స్పీకర్ కానీ సీఎం కానీ మొత్తం సిస్టమ్నే కరప్ట్ చేస్తూ, సిస్టమ్నే ధ్వంసం చేస్తూ, ఎమ్మెల్యేని కొన్నప్పుడు వాళ్ళతో రాజీనామా చేయించకుండా మినిస్టర్లు ఇచ్చి మరి ఆయన అసెంబ్లీని అగౌరవపరుస్తున్నప్పుడు అక్కడ మనం సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇస్తారా, ఆ సమస్యలకి న్యాయం జరుగుతుందా? సో జరగనప్పుడు అక్కడ ఉండి కూడా వేస్ట్.
మనం ప్రజల్లో ఉంటూ ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ సమస్య ఉంటే అక్కడి నుంచి ఆయన ప్రశ్నించడం జరిగింది. తప్పులేదు, దాని గురించి నేను తప్పంటలా. నాయకుడు వెళ్ళి చేస్తూ ఉండొచ్చు, కానీ మీరందరూ ఎమ్మెల్యేలుగా ఉండాలి అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే అసెంబ్లీని అపవిత్రం చేశారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు అవకాశం ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది పక్కన పెడితే, ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్ళటం ఎందుకు, వారి వారి ప్రాంతాలలో జరుగుతున్న ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి, కానీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రతిపక్ష నేత ఎప్పుడు అడిగినా కూడా ఇవ్వాల్సిన ఆయన ప్రజా సంకల్ప యాత్రకి వెళ్ళిపోయారు. ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడే కూడా ఆయన ప్రతిపక్ష నేతగా సీఎం గారికి ఏ విధంగా అయితే అడుగుతూనే ఇస్తారో ఆయనకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా వాళ్ళు బేఖాతరు చేసే అసలు కనీసం మైకు ఆయనకే అయినప్పుడు మాకు ఏ విధంగా ఇస్తారో ఒకసారి మీరు ఆలోచించాలి. సో అసెంబ్లీకి పోవటం వల్ల సైలెంట్గా కూర్చొని తిట్లు తినటం తప్ప ప్రజా సమస్యల్ని మాట్లాడే అవకాశం 1% కూడా ఉండదు కాబట్టి బాయ్కాట్ చేయడం జరిగింది. కానీ మాకేం సరదా కాదు కదా బాయ్కాట్ చేసి. నేను కూడా నా కాన్స్టిట్యూన్సీలో మీరు చూస్తే 5 డేస్ గాలేరు నగరి గురించి ఉత్తకాళ్ళతో నేను పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీస్ మీద ధర్నా చేసి అక్కడ ఉన్న చెరుకు రైతుల బకాయిల్ని తిరిగి ఇప్పించే విధంగా నేను ఫైట్ చేయడం జరిగింది. సో డైయింగ్ యూనిట్స్ ఈటీపీ ప్లాంట్ మీద ఫైట్ చేసి కలెక్టర్ గారితో గొడవ పడి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో చేయాల్సిన అవకాశం కూడా ఉండాలి కదా. ఒక 1 మినిట్ 2 మినిట్ అన్నా ఇస్తే మనం క్రిస్పీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనీసం మా మైకే ఎక్కకపోతే ఇప్పుడు చూడండి అసెంబ్లీలో మీరు కోరుకున్నారు పనిష్మెంట్ ఇక నుంచి ప్రజా సమస్యల మీదే మొత్తం దృష్టి. మీరు పగసాధింపు చర్యలు చేయకండి, మమ్మల్ని చూస్తేనే వాళ్ళకి మేము తిట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడేంటి మీరు మంత్రి అవుతారు, ఇప్పుడు త్వరలో మంత్రి అయిపోతున్నారా అవుతారా ఏమో, మరి గాడ్ గిఫ్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం. పనిచేసే వాళ్ళకి ఇస్తారులే, ఆయన కూడా ఇస్తారు. పార్టీ పెట్టకముందు నుంచి జగన్ గారితో ఉన్నాను అండ్ కష్టాల్లో నష్టాల్లో అంతా కూడా ప్రయాణించాం అండ్ ఇప్పుడు సంతోష సమయంలో కూడా ఆయన వెనకే ఉన్నాం. ఆయన కనుక నిజంగా ఎంఐ చేయగలదు, ఎంఐకి ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నేను లక్కీ అనుకుంటా. ఆల్ ది బెస్ట్, జరగాలనుకుంటున్నాం. నువ్వు మంత్రి అయితే మాకు ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చే మా మంత్రి అంటుండొచ్చు కదా. సో ఇండస్ట్రీ నుంచి వచ్చి పొలిటికల్ కష్టాలు పడ్డా కూడా ఫైనల్గా ఒక మంచి ప్లేస్కి రావటం అనేది సంతోషం. ఇప్పుడు నువ్వు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్తున్నావు కదా, సినిమా ఇండస్ట్రీ నుంచే వెళ్ళినట్టు రాజకీయాలు 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా సినిమా ఇండస్ట్రీ కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని లాస్ట్ 5 ఇయర్స్ ఈయన పట్టించుకోలేదు, ఇప్పుడు మీరన్నా పట్టించుకుంటారా? మీరు నువ్వు ఆల్రెడీ నీ స్టేట్మెంట్ ఇచ్చావని అక్కడ చూశాను, యూట్యూబ్లో చూసా, ఇచ్చావో లేదు నాకు తెలియదు, కానీ లేదా ఇండస్ట్రీని తీసుకొస్తానికి ఏదో ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పావని. ఖచ్చితంగా ఇండస్ట్రీకి సపోర్టివ్గానే ఉంటాం, ఎందుకంటే ఇది మనకు అన్నం పెట్టింది, పేరు తీసుకొచ్చింది అండ్ ఈరోజు నేను పొలిటికల్గా సర్వైవ్ అవుతున్నానన్న ఆ ఆర్టిస్ట్ క్రేజే. ఇప్పుడు టీవీలో ఉన్న క్రేజ్ కానీ ఒక ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించి ఏ మీటింగ్ పెట్టినా కూడా మహిళలు విపరీతంగా వస్తున్నారు అంటే ఆ సినిమా క్రేజే. సో ఆ సినిమా ఇండస్ట్రీకి కానీ టీవీ ఇండస్ట్రీకి కానీ ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. ఉంటుంది, ఉండటమే కాదు అంటే దాన్ని ఆంధ్రాకి షిఫ్ట్ చేయటం, షిఫ్టింగ్ అనేది అంత ఈజీ కాదు. బట్ దానికోసం మీ సైడ్ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి. నేను చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఉన్నప్పుడు కూడా చెప్పాను, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమె ఇండస్ట్రీ ఆయన చేతుల్లో ఉందని అనుకునేవాడు. ఆయన ఎవరి చేతుల్లోనే ఇండస్ట్రీ ఉండదు, ఫస్ట్ పాయింట్. మనం ఏదైనా చేసి దాన్ని కొంచెం అనుకునేవాడు. సో ఇప్పుడు మీరన్నా దానికి ఏదన్నా అంటే దారి చూపించాలి, అంటే ఇండస్ట్రీ ఆంధ్రాకి డెవలప్ అవ్వాలి. ఇప్పుడు కాబట్టి 10 ఏళ్ళకి అవుతుంది, మీరు పట్టించుకోకపోతే 10 ఏళ్ళకి అవుతుంది, పట్టించుకుంటే 3-4 ఏళ్ళలో అవుతుంది. సో మీరు ఏం చేస్తారు దానికి అనేది కొంచెం ఆలోచించుకుంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళావు కాబట్టి నీకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంతా తెలుసు కాబట్టి అది చూసుకుంటే
మంచి జరుగుతుంది. కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి చేస్తే బాగుంటుంది. ఏది బెటర్ అనుకుంటే అది జగన్ గారికి చెప్తాను. నువ్వు ఇండస్ట్రీ నుంచి వెళ్తున్నావు కాబట్టి నువ్వే సాధ్యమైనంత వరకు కోఆర్డినేట్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది. ఓ నువ్వు అనకూడదు, మంత్రివ్వ మీరు అన్నారు. పర్లేదు, ఏదో అంటారు కదా ఢిల్లీకి రాజన్న తల్లికి బిడ్డ అన్నట్టు. సో మీరందరూ అప్పటి నుంచి పెంచారు కాబట్టి పర్లేదు. ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఈ ఐదేళ్లలో మీ పార్టీ ఏం చేద్దాం అనుకుంటుంది? యాక్చువల్గా ఏ రాజకీయ పార్టీ మీద లేనంత నమ్మకం వైఎస్ఆర్సీపీ మీద రావటం అండ్ తిరుగులేని మెజార్టీతో 151 సీట్స్ రావడంతో బాధ్యత ఎక్కువైంది. సో ఆ బాధ్యతని చాలా బరువుగా ఉన్నా కూడా కష్టపడైన ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అండ్ ఇప్పుడున్న డెఫిషిట్ పరిస్థితిని కూడా ఓవర్కమ్ అయి రావాలి కాబట్టి 5 ఇయర్స్ మాకు మంచి పని ఉంటుంది. చాలా పని ఉంటుంది అండ్ ఈ డెఫిషిట్ బడ్జెట్ లో చాలా సమస్యలు చాలా ఉన్నాయి అండ్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలెట్టిన పనులు చాలా ఆగిపోయి ఉన్నాయి, పూర్తిగా అవ్వకుండా ఉన్నాయి. అవి కంప్లీట్ చేయాలి, డబ్బులు తెచ్చుకోవాలి, ప్రజలకు కావాల్సినవి చేయాలి. మామూలు విషయం కాదు. మీ గవర్నమెంట్ మొత్తం అప్పుల పాలలో ముంచేసిపోయారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాల్సిన గవర్నమెంట్ కి చాలా ఇచ్చిన నవరత్నాలని సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. అన్ని చేయాలి కదా, చాలా బాధ్యత ఉంది, చాలా కష్టం. మీరు ఎంత ఇంటెలిజెంట్ గా చేశారంటే, మీరు చేశారంటే మాత్రం కష్టమైనా భరిస్తాడు అండ్ రాష్ట్రం మీద అవగాహన ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన ఈ 9 ఇయర్స్ టైంని అవన్నీ కూడా వాళ్ళ డాడీ ఏవైతే చేయాలనుకున్నారు, ఏవైతే సగంలో ఆగిపోయినాయి వాటి మీద స్టడీ చేశారు. సో దానికంతా ఒక ప్లాన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతారు ఈ విషయంలోనే నేను అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా చేశారంటే జీవితాంతం మీరే, మీ పార్టీ ఉన్నంతకాలం మీరే ఉంటారు రాష్ట్రానికి. మీరు చేయకపోతే మళ్ళీ జనం ప్రస్తుతం చెప్తారు చేయాలి చెయ్యాలి. చివరిగా నేను నిన్న ఈ వాట్సాప్లో నీ ప్రొఫైల్ పిక్చర్ చూసా, మీ అమ్మాయి నీలాగానే ఉంది మొత్తం. ఆవిడని కూడా తెచ్చేస్తున్నావు సినిమాల్లోకి, రాజకీయాల్లోకం. వాళ్ళ ఇష్టం కానీ పాపకి ఇంట్రెస్ట్ లేదు. ఏం చదువుతుంది? నన్ను ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసింది. రెండో బాబు బాబు 7th క్లాస్. 7th క్లాస్ ఇక్కడే ఉన్నారు ఇద్దరు. సో దానికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు సినిమాలో? అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆమెకు సైంటిస్ట్ కావాలి. నీకు ఇంట్రెస్ట్ లేకుండా వచ్చావు అట్లాగా, ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పుడు వచ్చాను. ఆమెకి సైంటిస్ట్ కావాలని ఆశ ఉంది. వెరీ గుడ్. నాకైతే పెళ్లి చేసుకుని ఒక మంచి హౌస్ వైఫ్ ఉండాలనుకున్నాక అలా ఏంటి, ఇప్పటికి నా కూతురికి కూడా పెళ్ళి అయిపోయింది నాకు తెలిసి మా ఫ్రెండ్స్కి లాగా. సో దేవుడు ఏదో ఒకటి డెస్టినేషన్ దేవుడు ఒక పని కోసం నన్ను అలా తీసుకొచ్చి ఇలా పాలిటిక్స్లో పెట్టారు. స్ట్రైట్గా పాలిటిక్స్లో వచ్చినా కూడా నాకు ఏ సపోర్ట్ లేకుండా నేను సక్సెస్ అయ్యుండనేమో అండ్ ఇంత పవర్ఫుల్గా ఎదగాలి అంటే నాకు వెనక ఒక క్రేజ్ ఉండాలి కాబట్టి ఇండస్ట్రీ త్రూ ఇండస్ట్రీ వచ్చానని నేను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా. లేకపోతే అసలు ఇండస్ట్రీకి రావాలని ఐడియా లేని నాకు ఇండస్ట్రీ ద్వారా వచ్చాను అంటే. సో దేవుడు ఏది చేసినా కూడా ఒక అర్థంతో చేస్తాడు అనేది నేను నమ్ముతాను ఎప్పుడు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండేది, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక ఎట్లా ఉంటుంది? మీరు చూసారు కదా సినిమాలో ఉన్నప్పుడు మా మదర్ కానీ మా బ్రదర్స్ కానీ చిన్నదాన్ని ఇంట్లో, అది 3 జనరేషన్లకు ఒకే అమ్మాయిని కాబట్టి చాలా గారభంతో దగ్గర ఉండి చూసుకున్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో అయితే మరింత కష్టం. మా హస్బెండ్ కానీ ఇద్దరు బ్రదర్స్ కానీ చాలా కష్టపడ్డారు. ఈ ఎలక్షన్ అయితే మరీ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చే టైంలో మనం లేకపోతే మనం పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. సో మనం ఏదైతే చేయాలి విమెన్కి కానీ కాన్స్టిట్యూన్సీకి కానీ మనం గెలిస్తేనే చేయగలమని ఎన్ని కుట్రలు పన్నా వాళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసి నన్ను గెలిపించి తీసుకొచ్చారు. అండ్ నా పిల్లల సపోర్ట్ అయితే చాలా ఎక్కువ. యాక్చువల్గా చిన్నపిల్లలకి ఏం తెలియదు, ఏడుస్తూ ఉంటారు తల్లి లేదంటే. కానీ నా పిల్లలకి ఏం చెప్పినా అర్థం చేసుకునేవాళ్ళు. సో వాళ్ళకున్న టైము నా టైంని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళటం కానీ స్పెషల్ అకేషన్స్తో వాళ్ళతో ఉంటూ అలా మేనేజ్ చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమాలు టీవీలు కంటిన్యూ చేస్తారా రేపు రాజకీయాల్లో? అదే చెప్పాను కదా బాధ్యత చాలా ఎక్కువగా పెట్టారు ప్రజలు. సో ఈ 5 ఏళ్ళు కొంచెం కష్టమే మళ్ళీ యాక్ట్ చేయాలంటే. కష్టమేనా? నేను ఇప్పుడు కూడా సినిమాలు ఏం చేయలేదు. సినిమాలు చేస్తే నాకు ప్రోగ్రామ్ అంటే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళే టైం ఉండదు కాబట్టి ఓన్లీ టీవీ షోస్ చేశాను. అదైతే నా ఫ్రీ టైంలో చేయొచ్చు కాబట్టి ఇప్పుడు కూడా అది చేసే అవకాశం ఉండదు అనుకుంటున్నాను. మరి కష్టం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, స్టేట్ ఉన్న పరిస్థితుల్లో మీకు? ఎందుకంటే మేము విజయవాడలో ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. విజయవాడ హైదరాబాద్
నగిరి అంటే ఎక్కువైపోతుంది తిరగటం. అందుకని ఈ ఎలక్షన్స్కి ముందు పోయిన ఎలక్షన్లోనే వైఎస్ఆర్సిపి వస్తుంది అనుకున్నారు, రాలా ఓడిపోయింది. ఈ ఎలక్షన్లో ఇంత విపరీతంగా వస్తుందని అనుకోలేదు, వస్తుంది అనుకున్నాం కానీ ఇంత అనుకోలేదు, అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు ఎందుకు ఓడిపోయారు, ఇప్పుడు ఎందుకు గెలిచారు? మీ ఉద్దేశం 2014 100% జగన్ గారు గెలవాల్సిన టైం. అండ్ మీరు చూస్తే ఓట్ల తేడా కూడా 5 lakhs అంటే 1 point something డిఫరెన్స్ అంతే. కానీ ఈరోజు 50% డిఫరెన్స్. సో ఆ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఆయన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫేస్ చేసిన ప్రతి ఎలక్షన్ కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చాడు, ఇండివిజువల్గా ఏ రోజు రాలేదు. అండ్ 2014 కూడా ఆయన మోడీ వేవ్, పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ పెట్టి, సో ఎలక్షన్కి వెళ్లకుండా ఆయనకు సపోర్ట్ చేయడం అనేది చాలా ప్లస్ అయింది. ఎందుకంటే మీకు ఓటింగ్ చాలా చోట్ల 2000, 5000తో గెలిచే సీట్లు చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మోడీ గారి వేవ్ ఉంటాయి, పవన్ కళ్యాణ్ వేవ్తో వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరితో కనుక కలవకుండా ఉంటే అప్పుడే జగన్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటారు. సో ఈసారి మోడీ గారు లేరు, చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ లేరు. నేను ఎప్పుడు చెప్తుంటా చంద్రబాబు నాయుడు నాకు అనుభవం ఉంది, నేను అది చేసా ఇది చేసా స్టేట్కి అంటారు. సో నీ అనుభవాన్ని నువ్వు స్టేట్కి ఇది చేశాను ఇది చేయబోతున్నాను అని చెప్పి ఒంటరిగా రండి ఎన్నికల్లో, మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. కనీసం కొత్త పార్టీ పెట్టుకోకుండా ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాగేసుకున్న మీరు జగన్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని అనేక మీటింగ్స్లో మేము చెప్పడం జరిగింది. ఆయన ఈసారి సొంతంగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఆయన రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకొని వచ్చారు. ఆయన రాష్ట్రానికి ఏం చేయలేదు అనేది ప్రజలు అందరూ కూడా ఫీల్ అయ్యారు కాబట్టి అతన్ని ఇంత ఘోరంగా మరి ఓడించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఆయన ఏ రోజు కూడా ప్రజల మీద అసహనం చూపించలేదు. ప్రజల్ని అభిమానించాడు, ప్రజల సమస్యల మీద ఫైట్ చేశాడు, ప్రజలకి భరోసా కల్పిస్తూనే వచ్చాడు. సో మనకి మంచి రోజులు వస్తాయి, భవిష్యత్తులో మనం చేసుకుందామని. సో అలాంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే స్టేట్ బాగుంటుంది, మన సమస్యలు పోతాయి. అండ్ రాజశేఖర్ రెడ్డి గారి లాగా సో ఇతను చేయగలడన్న పూర్తి నమ్మకాన్ని ఆయన ప్రజా సంకల్ప యాత్రతో తెచ్చుకోగలిగాడు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు మీరు చూసారు కదా ఎంతసేపు వాళ్ళ ఛానల్స్తో ఈయన మీద దాడి చేసి అసలు ఈయన క్యారెక్టర్ మొత్తం కూడా కిల్ చేశారు. అంటే జగన్ అంటే పొగరు, జగన్ ఎవరిని కేర్ చేయడు, పెద్దవాళ్ళ మాట వినడు, కరప్టెడు, ఇట్లా అబద్ధాన్ని చెప్పి 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 ప్రజల బుర్రల్లోకి దూర్చేశారు. అదంతా అబద్ధం. అతను చాలా మంచివాడు, పెద్దలంటే ఎంత గౌరవం ఉంది, మనుషులంటే ఎంత ఆప్యాయత ఉంది. అండ్ ఆయన వచ్చి ఈ స్టేట్ని డెవలప్ చేయడం కోసమే, ఎంతేగాని ముఖ్యమంత్రి అయిపోతే ఆయనకు వచ్చేది ఏమి ఉండదు. ఆల్రెడీ రిచ్, ఆయనకి ఎంజాయ్ చేయాల్సిన ఏజ్లో ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే మన కోసమే, తండ్రిలాగే మనకు చేయాలనుకుంటున్నాడు అనేది ఆ ప్రజా సంకల్ప యాత్రలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ చేయగలిగారు. కాబట్టి ఇలాంటి తిరుగులేని ఒక విజయాన్ని ఆయనకి ఇచ్చారు. అసలు మీ ఎప్పుడన్నా ఈయన జగన్ గారితో మాట్లాడారా? ఈ 9 సంవత్సరాల నుంచి ఆ రోడ్ల మీద పడి తిరుగుతా తిరుగుతా ఒక ఆదివారం వదిలిపెట్టిన శుక్రవారం 2 డేస్ 3 డేస్ వదిలిపెట్టి మిగిలిన రోజులన్నీ రోడ్ల మీద పడి తిరుగుతా అంటే, ప్రజల్లో తిరుగుతా అంటే, ఆయన ఆరోగ్యం ఏంటి, ఆయన ఫ్యామిలీ ఏంటి, దాని గురించి అసలు మామూలుగా క్యాజువల్గా మాట్లాడారా? అంటే రాజకీయంగా కాదు నేను అడిగేది. మాకు బాధేసేది కానీ ఆయనకి చెప్పే అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన చాలా మొండివాడు, ఒకటి అనుకుంటే అది చేయాలి. ఆయన ఉద్దేశం ఒకటే, లైఫ్ లాంగ్ వాళ్ళ తండ్రి పేరుని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలించాలి అనేది ఒక లక్ష్యం పెట్టుకున్నారు. సో దానికోసం ఆయన కష్టపడుతున్నప్పుడు మనం డిస్కరేజ్ చేయటం ఇష్టం ఉండదు. కానీ ఈ విషయంలో జగన్ గారికి ఎన్ని మార్కులు వేస్తామో భారతమ్మకి అన్ని మార్కులు వేస్తా. నిజంగా చేతులెత్తి నమస్కరించాలి ఆ తల్లికి. అండ్ ఎంత సపోర్టివ్ వైఫ్ అంటే, అసలు ఆమె నాకు తెలిసి ఆమెకి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి కష్టాలే. ఒకటి జైల్లో ఉన్నప్పుడు దూరమై కష్టం, ఒకటి ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలతో దూరం. సో ఆమె లైఫ్ అంతా కూడా భర్తని కోసం ఎదురు చూడటము, భర్తకి సపోర్టివ్గా ఉంటూ అన్నిటినీ మేనేజ్ చేయటము, భర్త కోసం ప్రే చేయటం తప్ప మరొకటి లేదు. ఈరోజు జగన్ గారు గెలిచినప్పుడు ఆవిడ ఫేస్లో నిజమైన ఆనందం చూసాం. జగన్ గారి కన్నా ఎక్కువ ఆవిడ ఫేస్లో చూశాను నేను ఆ సంతోషాన్ని. అండ్ నిజంగా ఆవిడ దానికి 100% అంటే ఏమవుతుందో తెలీదు. ఒకటి కక్ష కట్టి జైల్లో పెట్టారు, ఇంకోటి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన్ని చంపేయాలన్న ప్రయత్నం చేశారు. అండ్ పత్రికల దాడి మనం చూస్తున్నాం విపరీతంగా. సో ఏమైపోతాడు ఈయన, ఏంటి మన పరిస్థితి అనేది వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్. ఒక ధైర్యం ఉన్నా కూడా ఒక కన్ఫ్యూజన్, మళ్ళీ ఏం చేసేస్తారో అన్న భయం విజయమ్మకు కూడా ఉండేది.
సో కత్తిదాడి జరిగిన తర్వాత విజయమ్మ ఇంటర్వ్యూ మీరు చూసుంటారు. సో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏడవటం ఆ రోజు నేను చూశాను. ఎందుకంటే భర్తని పోగొట్టుకొని కొడుకు మీద ఇన్ని టార్గెట్లు పెట్టి, ఇంత చిత్రహింసలు పెట్టి ఆఖరికి ప్రాణాలు తీయాలనుకున్నారు అంటే ఆ కుటుంబం ఎంత స్ట్రగుల్ అయి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళందరి సపోర్ట్తో జగన్ గారు ఈరోజు ఎన్ని కష్టాలైనా అధిగమించాడు అండ్ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ పాదయాత్రలో కూడా మీరు చూస్తే వాళ్ళు పనుల్లోంచి వస్తారు, అసలు మొహమంతా చెమట, చెత్త, జుట్టంత, అంటే బుట్టలు మోస్తారు, గడ్డి మోస్తారు. ఎలా వచ్చినా కూడా మన ఇంట్లో మనం మన చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎలాగైతే ప్రేమగా మాట్లాడి ముద్దాడతామో అదే విధంగా ఆయన అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించే విధానం చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా అబ్బా ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అట్లా అనుకుంటారు, కానీ ఆయన ఫేస్లో ఎప్పుడూ కూడా ఎక్స్ప్రెషన్ చెరదు, ప్లెజెంట్గానే ఉంటారు. సో ఆయనకి స్వతహాగా అది కష్టం ఎంతైనా కూడా నిబ్బరంగా ఎదుర్కొనే ఇది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. సో మేము డిస్కషన్ చేయాలనుకున్నా కూడా భయం వేసేది ఆయనకి చెప్పాలి అంటే. ఇవన్నీ చేస్తేనే కదా ఒక పరిపూర్ణ వ్యక్తి అయ్యేది. సో నిజంగానే జగన్ గారు గ్రేట్. మీ ఉద్దేశంలో మన ఈయన ఎందుకు ఓడిపోయాడు, జనసేన ఎందుకు అసలు అట్ట మరి డిజాస్ట్రస్ అయింది? నిజంగా పార్టీ అయితే పెట్టారు కానీ పార్టీ పెట్టిన కొత్తల్లోనే ఎన్నికలకి పోకుండా చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, అతను ఏం చేసినా నేను నిలదీస్తాను, మీకోసం ఫైట్ చేస్తాను అని చెప్తే జనసేన నమ్మి, అంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేశారు చంద్రబాబు నాయుడుకి ఆ క్యాస్ట్ వాళ్ళందరూ. కానీ ఆ తర్వాత కాపు రిజర్వేషన్ మీద చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కానీ, తుని రైల్వే దీని ఘటనలో కాపుల్ని అతను అరెస్ట్ చేయించడం కానీ, వాళ్ళని కొట్టించడం కానీ, ముఖ్యంగా ఆ నాయకుడు ముద్రగడ గారిని కుటుంబాన్ని విపరీతంగా టార్గెట్ చేసి అవమానించిన విధానంలో ఎక్కడా కూడా ఆయన రియాక్ట్ కాలేదు. అండ్ రాజధాని భూముల్లో రైతులంతా భూములు కోల్పోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే అక్కడికి వెళ్ళి నేను ఏదో చేస్తానని హైదరాబాద్కి వచ్చి దాన్ని మర్చిపోవటం జరిగింది. ఇలా అనేక ఇష్యూస్లో ఏ రోజు కూడా అతను స్పందించిన విధానం లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డౌన్ అవుతూ ఉంటుందో అక్కడ ఈయన వచ్చి దాన్ని డైవర్ట్ చేయటం, అంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి చంద్రబాబు నాయుడికి చెడపేరు రాకుండా చూడాలన్న ప్రయత్నం చేశాడు. కానీ తనని నమ్మి ఓట్లేసిన ప్రజలకి అతను ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ మధ్యలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరప్ట్, వాళ్ళ అబ్బాయి కరప్ట్ అని చెప్పి కొంచెం రెండు రోజులు హడావిడి చేశాడు కదా. ఒకటి రెండు రోజులు చేస్తే ఎలాగా మళ్ళీ జగన్ గారిని తిట్టి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయాలనుకోవటం, అండ్ 175 సీట్లు పెట్టకుండా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉందో వైఎస్ఆర్సీపీని ఓడించడం కోసమే ఆయన క్యాండిడేట్లను పెట్టిన విధానం కూడా మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రజలు బేరీజు వేసుకున్నారు. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో జనసేన కమ్యూనిస్టులు అండ్ బీఎస్పీ కలిసి ఎలక్షన్కి వచ్చారు. నగిరి వచ్చి ఎస్సీ పాపులేషన్ ఎక్కువ, సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్. సో అక్కడ బీఎస్పీ క్యాండిడేట్ని పెట్టారు. సో ఎక్కడ వాళ్ళ క్యాస్ట్ ఉంటుందో అక్కడ జనసేనని పెట్టారు. అట్లా క్యాస్ట్ వైజ్గా వైఎస్ఆర్సీపీని ఓడించటమే ఒక అజెండాగా పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాడు. కానీ అతను గవర్నమెంట్లోకి వచ్చి ప్రజలకు ఏదైనా చేద్దామన్న ఆలోచన అతనికి లేదు అనేది ప్రజలు గమనించారు అంతే. ఇప్పుడు మనం చిరంజీవి గారికి ఈయనకి తేడా ఏంటి? ఎలక్షన్లో ఆ ఎలక్షన్లు చూశారు, ఈ ఎలక్షన్లు చూశారు కదా. చిరంజీవి గారు సిన్సియర్గా ఒక పార్టీ పెట్టారు, ప్రజల కోసం పనిచేయాలన్న ఆశతో ముందుకు వచ్చారు. కానీ ఆయన ఒక్కడ ఆశపడితే కాదు కదా, ఇది టీమ్ వర్క్ పాలిటిక్స్ అనేది. సో ఆయన అనుకున్న వాళ్ళందరూ ఆయన కాళ్ళు లాగేసే క్యారెక్టర్స్, అది మొదట్లోనే మేము చెప్పాము. పాపం ఆయన్ని ముంచేశారు అందరూ కలిసి. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆయనే ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు, ఎవరి మాట వినరని నేను అనుకుంటున్నా. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్సే ఈరోజు ఆయన ఓటమికి కారణం. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు వల్లే రాజశేఖర రెడ్డి గారు గెలిచారంటారు, అది ఎంతవరకు నమ్ముతారు మీరు? అది నాకు తెలియదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాపు వర్గానికి చాలా చేశారు, అందుకే మీకు ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ మీరు చూస్తే ఎవరు పీఆర్పీకి ఓటేయలేదు, మొత్తం అందరూ రాజశేఖర రెడ్డి గారికే ఓటేశారు. కాబట్టి చిరంజీవి గారి వల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది కదా, అది రాజశేఖర రెడ్డి గారి చరిష్మా. ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయనకు గెలవటం జరిగింది. అప్పట్లో ప్రచారం అదే జరిగింది కదా. ఎందుకంటే 2009లో మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, కరెంటు బకాయిలు అట్లా మ్యాక్సిమం ప్రజలు చేశాడు కాబట్టి
చేసినా ఇంత తక్కువ మెజారిటీ నేను గెలవటం ఏంటనే రచ్చబండ కార్యక్రమం ఆయన స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయనకి మెజారిటీ తగ్గిందంటే బికాస్ ఆఫ్ చిరంజీవి సినిమా క్రేజ్తో ఆ ఓట్లను చీల్చాడే తప్ప ఆయన్ని గెలవటానికి ఏం సపోర్ట్ చేసినట్టు నేను అనుకోను. భవిష్యత్తు మీ ప్రణాళికలు ఏంటి? ఫుల్ టైం పాలిటిక్స్. ఫుల్ టైం పాలిటిక్స్ అంటే మేము పాలిటిక్స్ చాలా బ్యాడ్ గా చూస్తాం. అలాంటి పాలిటిక్స్ ఎలా చూస్తారో పాలిటిక్స్ కూడా అలాగా ఒకరిద్దరి వల్ల ఆ యొక్క ఇండస్ట్రీకి కానీ పొలిటికల్ దీనికి కానీ చెడ్డ పేరు వచ్చింది. సో జగన్ గారు వచ్చాక అదంతా ప్రక్షాళన చేస్తానని మొదటి ఇంటర్వ్యూలోనే చెప్పారు గెలిచిన రోజే. సో సిస్టంలో ఉన్న ఇలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కానీ బ్యాడ్ మనుషులందరినీ కూడా ప్రక్షాళన చేసి ఒక కొత్త రాజకీయాన్ని తీసుకొస్తాను, సో ప్రజలందరూ గౌరవించే రాజకీయం జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే మీకు రెండు పెద్ద ప్రధానమైన టార్గెట్స్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అఫ్కోర్స్ మీరు జనం తీర్పు ఇచ్చేశారు, దాన్ని జనం నమ్మలేదు, బట్ స్టిల్ ఈ కోర్టులు గిట్లు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే మీ మీద మీ ఇమేజ్ మీ నాయకుడి ఇమేజ్ టార్నిష్ చేసి ఆయన ఒక దొంగగా చిత్రించో లేకపోతే కరప్ట్గా చిత్రించో ఏదో రకరకాలుగా చిత్రించారు. సో దాంట్లో నుంచి బయటపడాలి ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఉన్న భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడాలి. ప్లస్ ఆయన నెక్స్ట్ 30 ఇయర్స్కి ఆయన బతుకున్నంతకాలం అట్లీస్ట్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయనే ఉండేటట్టు చేసుకోవాలి. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఆయనకి, ఆయనతో పాటు మీకందరికి తెలిసిందే. కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు గులాబ్ అజాబ్ లాంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. జగన్ గారు కనుక మేము చెప్పినట్టు వినింటే అసలు ఆయన మీద కేసులే ఉండేవి కాదు. అంటే ఆ కేసులు ఏ విధంగా వాళ్ళు కక్ష సాధింపుగా పెట్టారు అనేది ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు. ఎందుకంటే ఎర్రనాయుడు కానీ శంకర్రావు కానీ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసు వేస్తే ఆయన మీద కేసులు నమోదైనాయి అనేది మనం చూస్తున్నాం. అండ్ రెండోది ఈరోజు ఆయన ప్రజా సంకల్ప యాత్రకి వెళ్ళటానికి కూడా ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారో మనం చూసాం. అవన్నీ కూడా దాటి ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే నేను తప్పు చేయలేదు, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదన్న విషయాన్ని ప్రజలకు చెప్తాడు అన్న నమ్మకంతో ఆయన ముందుకెళ్ళాడు. కోర్టులను గౌరవించాడు, కోర్టు ఎప్పుడు పిలిచినా హాజరయ్యారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తను చేసిన తప్పుల్ని స్టేల్ తెచ్చుకొని అన్ని కవర్ చేసుకొని అతను ఏదో చాలా బుద్ధిమంతుడిలాగా ఎంతసేపు జగన్ గారి గురించి మాట్లాడటం చాలా బాధేసింది. ఎందుకంటే జగన్ గారు ఏ రోజు గవర్నమెంట్లో లేరు అండ్ ఏ రోజు క్యాబినెట్లో లేరు, అసలు ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి కోడిగుడ్డు మీద ఈకుల పీకినట్టుగా జగన్ గారిని కేసుల్లో ఇరికించడం అనేది నిజంగా కక్ష సాధింపు చర్య. సో ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, ఆ కేసులన్నీ పటాపంచలు అవుతాయి. అండ్ రెండోది మోడీ గారు ఖచ్చితంగా మన ఏపీకి సహాయం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయనే పార్లమెంట్లో చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు ఎప్పుడొచ్చినా కూడా ఏపీకి ఏం కావాలని అడగడు, జగన్ గారి మీద కేసుల్ని మళ్ళీ ఓపెన్ చేయమను లేదా అంటే తన మీద ఉన్న ఓటు నోటు కేసు తప్పించుకోవడం కోసమో ఆయన ఎప్పుడు సరెండర్ అయిపోయినట్టు కనిపించింది. కానీ ఆయన ఎక్కడ మోడీని గారిని నిలదీసి ఈ రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ అడిగినట్టు ఒక్క దాఖలా కూడా లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అవసరం లేదు దాక్కోటానికో భయపడటానికో. ఆయన ఖచ్చితంగా మొన్న వెళ్ళినప్పుడు మాట్లాడారు, కంటిన్యూస్గా కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు మోడీ గారిని కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకొస్తారు, అలాగే ప్రత్యేక హోదా కోసం కూడా ఆయన ఫైట్ చేస్తారు. కరెక్ట్. కానీ బట్ మొన్న ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసి వచ్చినాక ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ అంటే అంత నిజాయితీ ఉండకూడదు. ఒకటి ఫస్ట్ పాయింట్, రాజకీయ నాయకుడికి కాబోయే ముఖ్యమంత్రికి అందులో విపరీతమైన నమ్మకంతో ఓట్లేసారు ఆంధ్ర ప్రజలంతా. వేసిన మనిషికి నిజాయితీగానే చెప్పాడు, ఆయన చెప్పింది ఏదో అబద్ధం ఆడాడని. నేను ఏమన్నాడంటే మోడీ గారికి 250 సీట్లు రాకూడదు అనుకున్నాను, రాకుండా ఉంటే మేము సపోర్ట్ ఉంటే బాగుండేది. అది ఫస్ట్ చెప్పకూడదు, ఎందుకంటే ఆయనతో మనకి పనులు ఉన్నాయి కాబట్టి. మోడీ గారు చెప్తే వాళ్ళకి మళ్ళీ పగపడతారు కదా, ఒకటి. రెండోది ఏమన్నాడంటే నన్ను మనం ఇప్పుడు అడుక్కునే చేయాలి తప్ప పోరాటం చేయకూడదు. ఈయన 10 సంవత్సరాలు పోరాటం చేసిన మనిషి అడుక్కుని అంటే ఇంతమంది 151 సీట్లు వచ్చే లెవెల్కి మిమ్మల్ని నమ్మినాక మేము మా ఆత్మగౌరవాన్ని మీరు ఆ మాట అనకూడదు అంటం అనేది కొంచెం నేను సామాన్యుడిగా చాలా బాధపడ్డాను. చాలామంది కూడా బాధపడి ఉంటారు డెఫినెట్గా, ఎందుకంటే మనం అడుక్కోవాల్సిన లేదు. మీకు తెలుసు డిఎంకే వచ్చినప్పుడు ఎవరు మొత్తం భారతదేశంలో అంతా కాంగ్రెస్ ఉంటే వాళ్ళు ఒక్కళ్ళు అన్నీ సాధించుకునేవారు. సో ఈయన కూడా సాధించుకోగవచ్చు.
అంత మొండి మనిషి కాబట్టి ఇంత మొండి మాట్లాడరు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి 10 సంవత్సరాలు రోడ్డు మీద ఉండడు మనిషి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ తోనే మాట్లాడాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు నాయకులు, ఒట్టి జగన్ కాదు, ఇప్పుడు మా ముఖ్యమంత్రి, మా ప్రజలు నమ్మిన వ్యక్తి, ప్రజానాయకుడు. ప్రజానాయకుడు ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. మీరు ఇప్పుడు నాకు కనపడితే నా మాటగా కూడా ఆయనకి చెప్పండి ఈ విషయం. ఎందుకంటే తెలుగులో కొన్ని పదాలు హార్ష్ గా ఉంటాయి, అదే ఇంగ్లీష్ లో అయితే వినటానికి వినసొంపుగా ఉంటాయి. ఇంగ్లీష్ లో కూడా బెగ్ అంటే కష్టం, రిక్వెస్ట్ చేయాలి అనేది ఉంటుంది. తెలుగులో అనేటప్పుడు కొంచెం హార్ష్ గా అనిపిస్తుంది. ఎందుకంటే టీవీ డిబేట్స్ లో కూడా నేను అదే అన్నాను, సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే బీజేపీ వచ్చేలాగుంది అని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు కూడా నేను అదే అన్నా. సో మా సపోర్ట్ ఉండే విధంగా వాళ్ళకి సీట్లు వస్తే బాగుంటుంది, ఎక్కువ వచ్చినా కూడా మన తప్పు లేదు. మీరంటుంది వేరు, ఇప్పుడు ఆయన గెలిసి ఆయన అభినందించి బయటకు వచ్చి రాగానే ఈయనకి వచ్చి ఉండకూడదు అనవసరంగా వచ్చేసినాయి అంటే అవతల వాడి ఫీలింగ్ ఎట్టుంటుంది ఫస్ట్? అది ఒకటి బాగోదు. నెగిటివ్ తీసుకుంటారు నేను అనుకోవట్లేదు. తీసుకోకపోవచ్చు, తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఈయనకు తలకాయ నొప్పే కదా, లేనిపోయిన గొడవ ఒకటి, అదొకటి. ప్లస్ అట్ ద సేమ్ టైం మన ఆత్మగౌరవాన్ని కూడా మనం అడుక్కుంటాం అనే పరిస్థితి, అక్కడ అడుక్కునే స్టేజ్లో మనం లేము. ఉంటుంది కానీ ఆయన క్యారెక్టర్ అడుక్కునే క్యారెక్టర్ కాదనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఏదైనా కూడా మాట్లాడి సాధిస్తారు, సాధించాలి. అట్లాగే ఉండమని చెప్పండి, ఎటు ఈ బేలగా ఎప్పుడు మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకంటే అంతమంది నమ్ముకున్నారు, ప్రజలంతా నమ్ముకున్న బేలగా ఆయన ఎప్పుడు ఉండడు. అసలు ఆయన చూడాల్సిన ఆ మాట ఇండియా వైడ్ లో ఏ పొలిటీషియన్ కూడా అన్ని కష్టాలని అన్ని అవమానాలని ఎదుర్కొని ఉండరు. ఎదుర్కొన్నప్పుడు ఈ ఈ మాట అనేది కొంచెం ఇబ్బందిగా ఉండింది. నాకు వచ్చిన ఇబ్బంది చాలా మంది నాతో చెప్పిన ఎక్స్ప్రెషన్ మీకు చెప్పాను, మీరు మీ నాయకుడికి చెప్పకుండా. సో థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.